అరగోపాల్ సార్ కూడా ఒక మీటింగ్ పోవాలంటున్నారు. కోదండ రామ్ సార్ కూడా ఉన్నాడు, వేణు కూడా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ముందైతే మన పాషమన్నని మాట్లాడాల్సిందే కోరుతున్నాం, తర్వాత అరగోపాల్ సార్ మాట్లాడతారు. అయినాక ఒక్క పాషమన్న అయినాక ఒకరా, ఒకటే నిమిషం. గద్దర్ అంటే హిందీలో తిరుగుబాటు, గద్దర్ అంటే ఉద్దమ్ సింగ్, గద్దర్ అంటే సర్దార్, సర్దార్ ఉద్దమ్ సింగ్, సర్దార్ కర్తార్ సింగ్, భగత్ సింగ్. ఆయన పాటలు కూడా అట్లే ఉంటాయి. చాలామందికి, మనుషులందరికీ రెండు చైతన్యాలు ఉంటాయి, ఒకటి ప్రాథమిక చైతన్యం, ఇంకోటి ద్వితీయ చైతన్యం. విప్లవకారులకు మాత్రం ప్రాథమిక చైతన్యం అంటే కుటుంబం, తను పుట్టింది. ద్వితీయ చైతన్యం సమాజం. విప్లవకారులకు సమాజమే ప్రాథమిక చైతన్యం, కుటుంబం ద్వితీయ చైతన్యం అవుతుంది. గద్దర్ అట్లనే దేశం కోసమే తిరిగిండు, ప్రజల కోసమే తిరిగిండు. ఒక్క విషయం చెప్తాను, ఇంతకుముందు చిక్కుడు ప్రభాకర్ చెప్పినారు, చాలామంది తెలియక అడుగుతుంటారు, గద్దర్ అంతర్జాతీయవాది కదా, తెలంగాణవాదం ఏంది, ప్రాంతీయవాదం ఏంది, ఉప ప్రాంతీయవాదం ఏందని పిచ్చి కూతలు కూస్తుంటారు. ఎందుకోసం తెలంగాణవాదం వచ్చింది? ప్రపంచ బ్యాంకు ఏజెంటు పరిశ్రమలన్నీ మూసేసిన తెలంగాణలో చంద్రబాబు నాయుడు అన్ని పరిశ్రమలు మూసేసిండు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, ఆయన జామిల్, నిజాం సుగర్స్, సిర్పూర్ కాజర్, రామగుండం ఫెర్టిలైజరీ అన్ని మూసేసిండు. అన్బ్రైడిల్డ్ ఇండస్ట్రియలైజేషన్, షేమ్లెస్ ఇండస్ట్రియలైజేషన్, డీ ఇండస్ట్రియలైజేషన్ చేసినప్పుడు కార్మికులంతా మొత్తుకుంటుంటే వాళ్ళ ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది. వాళ్ళ ఆహాకారాలకి గొంతిచ్చి దాన్ని పాటగా మార్చిండు గద్దర్. ఊరూరు తిరిగిండు. కార్మిక వర్గమే కదా అంతర్జాతీయవాద, కార్మిక వర్గ అంతర్జాతీయవాదం కాబట్టి తెలంగాణవాదం అంటే అంతర్జాతీయవాదమే, అది తెలియదు వాళ్లకు. అందుకని గద్దర్ను తలుచుకోవాలి. ప్రపంచం తక్కిన వాళ్ళు ఊదిక నినాదాలు ఇవ్వడం కాదు, దాన్ని అమలు చేసి చూపించాలి. గద్దర్ అది అమలు చేసి చూపించిండు. రెండో విషయం ఏంటంటే, గద్దర్ ఫోక్లోర్ యూనివర్సిటీ తెలంగాణలో పెట్టాలి, అది ప్రభుత్వానికి గట్టిగా చెబుదాము. లేక ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కళలు ఎక్కడా లేవు, నదులు వచ్చి కాలువలు వచ్చి కొట్టుకుపోయినాయి. కానీ తెలంగాణ సజీవంగా ఉన్నాయి అవి. ఆ త్రిపురనేని గోపిచంద్ గారు కూడా రాసినారు, అందుకని వాటికి తెలంగాణ కళ్ళన్నిటికీ, బోనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, అన్నిటికీ యుఎన్ఓ వాళ్ళ హెరిటేజ్ ట్యాగ్ ఇప్పించాలి, కల్చరల్ ట్యాగ్ ఇప్పించాలి. దానికోసం ఇప్పించాలంటే ఒక యూనివర్సిటీ కావాలి, అప్పుడే గద్దర్ కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఆయన దేనికోసం పనిచేసినాడో మన అందరికీ బోధపడుతుంది, మనం కూడా ఆయన దారిలో నడుస్తాం. అట్లా ఫోక్లోర్ యూనివర్సిటీ కర్ణాటకలో లాగా, దేశంలో ఒకటే ఉంది కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ, అటువంటి తెలంగాణలో కూడా తెలంగాణ ఫోక్లోర్ యూనివర్సిటీ గద్దర్ పేరు మీద పెట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేద్దాం. మీరు అందరు చప్పట్లతో ఒకసారి ఆమోదం తెలపండి. నమస్కారం. థ్యాంక్ యూ భాషమన్న. ఇప్పుడు అరగోపాల్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గద్దర్ను అంచనా వేయడం అనేది అంత సులభమైన పనేం కాదు, కనుక నేను కేవలం రెండు మూడు సంఘటనలు మాత్రమే చెప్తాను. అంటే మా సామాజిక శాస్త్రాల్లో ఒక చర్చ నడుస్తుంటుంది, అద్భుతమైన వ్యక్తులని సమాజం సృష్టిస్తుందా లేక సమాజముని అద్భుత వ్యక్తులు ప్రభావితం చేస్తారు. గద్దరు తెలంగాణలో ఉండే చైతన్యం నుంచి పుట్టాడు, ఆ చైతన్యాన్ని ప్రభావితం చేశాడు. ఆ చైతన్యము నిరంతరంగా ఆ ప్రజల చైతన్యంలో గద్దర్ నిరంతరంగా నిలిచిపోతాడు. మనిషి జీవించడం అంటే భౌతికంగా జీవించడం కాదు కదా, మనిషి యొక్క జ్ఞాపకాలు, మనిషి ప్రభావము, మనిషి తాన మీద వేసిన చైతన్యం ఎత్తుందో ఆ చైతన్యంలో మనుషులు నిరంతరంగా మనసులో కదులుతుంటారు. గద్దర్లో నేను రెండు సంఘటన చెప్పి ముగిస్తాను, ఎందుకంటే టైం లేదు. కానీ వావులాల గోపాలకృష్ణయ్య గారు, ఆయన చాలా చివరి దశలో ఉన్నాడు. ఆయన ఆరోగ్యం బాగాలంటే నేను గుంటూరు వెళ్ళాను ఆయన చూడడానికి. ఆ తర్వాత ఒక 12 రోజులు ఆయన చనిపోయాడు.
చాలా ఏడుస్తున్నాడు, దేశం ఎట్లయిపోయింది, దీని కొరకు పోరాటం చాలాసేపు ఏడ్చాడు. వాళ్ళ అన్న కూతురు వచ్చే సారు మీతో మాట్లాడుకొస్తే ఏడుస్తూనే ఉన్నారు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక రెండు మాటలు చెప్పాడు, తన జీవితం